ఈ పేపర్ మీద సంతకం చేస్తే మనం డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చమ్మా. ఇది నీ ప్రాణం మీద సర్వ హక్కులు నాకు రాసిచ్చిన వీలునామా. అసలు టాబ్లెట్ ఇదేనమ్మా, దీన్ని ఇవ్వటం మర్చిపోకు. ఇది కూడా ఇవ్వమ్మా. పట్టం కింద పడితే సావిత్రికి ఏమైంది అనుకున్నావు మామయ్య? అంటే ఆ కంగారులో నా మనసు ఎందుకో అమ్మాయికి ఏమైందోనని అలా వెళ్ళానమాట. గోడకి అంత గట్టిగా కట్టున్న ఫోటో ఎలా పడింది? ఒకసారి డాక్టర్ గారిని కలిస్తే ఈ టాబ్లెట్ ఏంటో తెలిసిపోతుంది. తప్పులు చేశావు, చేస్తున్నావు, ఫలితం దారుణంగా ఉంటుంది. ఎవరు స్వామి తమరు? ఏం మాట్లాడుతున్నారు? నిజం మాట్లాడుతున్నాను. మన పూర్వీకులు కొలిచిన ఒక నాగుల పుట్ట ఉండేదంట కదా, దాని గురించి నీకేమైనా తెలుసా? నాగుల పుట్ట? అలాంటి పుట్ట గురించి నాకేం తెలియదమ్మా. నేనిక్కడికొచ్చానేంటి? ఈ గజ్జల శబ్దం ఇక్కడికొచ్చి ఆగిపోయిందేంటి? అసలు ఈ శబ్దం ఏంటి? ఎందుకు ఇలా వినిపిస్తోంది? నన్నెందుకు ఇక్కడి వరకు తీసుకొచ్చింది? ఏంటి స్వామి రోజు ఈ బాధలు? ఎన్ని రోజులు నాకీ నిద్రలేని రాత్రులు? ఆ పుట్ట ఎక్కడుందో తెలియటం లేదు, ఆ గజ్జల శబ్దమేంటో తెలియడం లేదు. ఎన్ని రోజులు మాకీ బాధలు? పుట్ట గురించి తెలుసుకొని దోష నివారణ చేసుకుందాం అనుకుంటే ఆ పుట్ట గురించి చెప్పగల వాళ్లే కనిపించడం లేదు. ఏదో ఒక దారి చూపించి మమ్మల్ని ఈ నాగదోషం నుంచి కాపాడు స్వామి. నన్ను, నా కుటుంబాన్ని, అందర్నీ చల్లగా చూడు స్వామి. ఏంటి వదినా, దేవుడికి చెప్పుకుని బాధపడుతున్నావు? ఇంకే ఉంటుంది, ఈ నాగదోషం నుంచి మన కుటుంబాన్ని కాపాడమని దండం పెట్టుకుంటున్నాను. దోష నివారణ చెయ్యాలంటే ఆ పుట్ట గురించి తెలియాలి కదా. స్వామీజీ చేసే ప్రయత్నాలు ఫలించటం లేదు, మరెలా తెలుసుకోవాలో దారి తెలియటం లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఆ వదిన, ఆ పుట్ట గురించి ఒక మనిషికి తెలిసే అవకాశం ఉంది. ఎవరు? మేం పుట్టక ముందు నుంచి మా ఇంట్లోనే పనిచేసి మా అన్నయ్యని కాపాడిన జానకమ్మ గారు. ఆమెకు పుట్ట గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది వదిన. నిజమే నందిని, నిజంగా నాకు ఆ ఆలోచనే రాలేదు. అన్నీ తెలిసిన మనిషిని చేతిలో ఉంచుకుని ఏం చేయాలా అని బుర్ర పాడు చేసుకున్నాం. థ్యాంక్స్ నందిని, టైంకి జానకమ్మ గారిని గుర్తు చేశావు. ఆలోచిస్తుంటే ఎందుకో టక్మని గుర్తొచ్చింది. భగవంతుడా ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో దండం పెట్టుకున్నందుకు ఇలా దారి చూపించావా తండ్రి. నందిని త్వరగా వెళ్లి బామ్మగారిని కలుద్దాం పద. బామ్మగాని ఆ పుట్ట గురించి చెప్పగలిగితే మన కుటుంబం ఈ గండంలోంచి బయటపడినట్లే. తప్పకుండా తెలిసే ఉంటుంది వదినా, వెళ్దాం వదినా. ఏంటల్లుడు ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగుతున్నట్టున్నావు? కట్టున నిలబడి చూస్తే నది కూడా ప్రశాంతంగానే కనిపిస్తుంది. దిగి చూస్తే కదా కడుపులో కల్లోలం గురించి తెలిసేది. ఏంటో అల్లుడు, అందర్నీ ఒక చోట చేర్చి మీ అందరూ సంతోషంగా ఉంటే చూడాలనుకున్నాను. అందరం అయిన వాళ్ళవే, అయినా ఎవరి బాధల వాళ్ళవి. ఏంటో అల్లుడు ఇది, ఎప్పుడు అందరం సంతోషంగా ఉండేది. కొంతమంది మన జీవితాల్లోకి సంతోషాన్ని తెస్తారు అనుకుంటాం, ఉన్నది కూడా తీసుకెళ్ళిపోతారని పోయాకే తెలుస్తుంది. నీ బాధ నాకు అర్థమవుతుంది అల్లుడు, కానీ ఏం చేయలేకపోతున్నాను. మేమనే వాళ్ళం కలవకముందు ఒంటరిగానైనా ఆ జానకమ్మ వాళ్ళ దగ్గర సంతోషంగా ఉండుంటావు. నిజమే మామయ్య, దేని గురించి దిగుల్లేదు, ఎవరి గురించి ఆలోచన లేదు. బాధంటే తెలియకుండా బతికేశాను. బంధాలు మొదలయ్యాకే ఈ బాధలు పరిచయం అయ్యాయి. ఏదో ఆ జానకమ్మ పుణ్యమా అని నువ్వు మళ్ళీ మాకు దక్కావు, లేదంటే నా దుర్మార్గానికి ఎప్పుడూ బలైపోయాడు వల్లుడు. అలా పోయినా బాగుండేదేమో మామయ్య, ఈరోజు నాకు ఈ బాధలు ఉండేవి కాదు. చచ్చా, ఏంటలుడు ఆ మాటలు? నీ బాధలన్నీ త్వరలో తీరిపోతాయిగా. నీదేంటి, అందరి బాధలు తీర్చడానికి నేనున్నానుగా. అవునలుడు, జానకమ్మ అంటే గుర్తొచ్చింది. పాపం జానకమ్మ ఎలా ఉంది, ఎక్కడుంటుంది? మొదట మణికొండలో మేమున్నాం కదా, అక్కడే పై ఫ్లోర్లో ఉంటుంది. ఏది పంచవటి కాలనీలో అని చెప్పావు, అక్కడ? అవును మామయ్య. ఓహో, పాపం ఎలా ఉందో ఏమో, అప్పుడెప్పుడో చూశాను అల్లుడు. వాళ్ళకేంటి మామయ్య, కపటం తెలియని మనుషులు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. నిజమేలే అల్లుడు, ఉప్పు తిన్న విశ్వాసానికి నాలాంటి రాక్షసుడికి కూడా భయపడకుండా ఆ రోజున నిన్ను కాపాడింది అంటే అలాంటి మంచివాళ్ళు ఎప్పుడూ బాగుండాలి. నేను బామ్మని చూసి చాలా రోజులైంది, ఒకసారి చూసి రావాలి. అలాగే అల్లుడు, వెళ్ళినప్పుడు ఒక మాట నేను అడిగానని చెప్పు. అలాగే, వస్తాను అల్లుడు, చిన్న పని ఉంది. బామ్మా రా. ఎవరు? సావిత్రి ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను బామ్మా, మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నానమ్మా. ఎవరి అమ్మాయి? ఎవరు చెప్పండి. నాకెలా తెలుస్తుందమ్మా? బాగా చూడండి బామ్మా. గుర్తుపట్టలేకపోతున్నానమ్మా. ఆయన చెల్లెలు నందిని. ఏంటి, మా భూపతి గారమ్మాయివా? సత్య చెల్లెలివా? నిన్నెక్కడ చూశాను తల్లి. హైదరాబాద్ వచ్చావని తెలుసు, ఒకసారి నిన్ను తీసుకొస్తానని వెళ్ళి ఒట్టి చేతులతోనే తిరిగొచ్చాడు మీ అన్నయ్య. ఆ రోజు నువ్వు వస్తావు కదా అని చాలా ఎదురుచూశానమ్మా. మా అన్నయ్య నేను కలుసుకోగలిగాము అంటే దానికి కారణం మీరు. ఆ రోజు మా అన్నయ్యని మీరు కాపాడి ఇంతటి వాణ్ణి చెయ్యకపోతే నేను అనాథనైపోయేదాన్ని. మీ అమ్మా నాన్న చేసిన పుణ్యం ఎక్కడికి పోతుందమ్మా? ఏదో అర్ధాంతరంగా వాళ్ళ రాత దేవుడు అలా రాశాడు, కానీ లేదంటే ఎలా ఉండాల్సిన కుటుంబం మీది. వాళ్ళ గురించి మీలాంటి వాళ్ళు చెబుతుంటే వినడం తప్ప కళ్ళారా చూసుకునే అదృష్టం మాకు లేకుండా పోయింది. అయ్యో ఊరుకోమ్మా, ఏడవకు. నందిని ఊరుకో. నందిని ఊరుకోమ్మా, ఊరుకో, ఏడవకు. నందిని ఊరుకో. నందిని బామ్మా, గతంలో మావయ్య గారు వాళ్ళు ఎలా ఉన్నా ఈ రోజు మేం పడుతున్న బాధలన్నీ ఆ రోజుల్లో జరిగిన ఒక తప్పు వలన ఈ కుటుంబం ఈ విధంగా అయిపోయిందని స్వామీజీ చెప్పారు. అవును బామ్మ, అత్తయ్య మావయ్య అలా అర్ధాంతరంగా చనిపోవటానికి ఆయన నందిని ఇలా చిన్నతనం నుంచే కష్టపడటానికి కారణం ఆ పాపమేనంట. ఏంటమ్మా ఆ పాపం? ఎవరు చెప్పారు తప్పు జరిగిందని? నేనా ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర్నుంచి ఎవరో నన్ను ఫాలో చేస్తున్నారు. అవునమ్మా, ఆ పుట్ట గురించి నేను విన్నాను. ఆ రోజుల్లో అలాంటి పూజలకి పునస్కారాలకి పనివాళ్లను తీసుకెళ్లే ఆనవాయితీ లేదు. కాకపోతే కొన్ని తరాలుగా ఆ పుట్టని కొలిచేవారని నాగపంచమి రోజు వజ్ర వైడూర్యాలు ఆ పుట్టలో వేసి పూజలు చేసేవారని తెలుసు. ఆ పుట్టని మావయ్య గారి హయాంలోనే తవ్వేశారని అంటున్నారు కదా, దాని గురించి ఏమైనా తెలుసా బామ్మా? అవునమ్మా, ఆ మాట నిజమే. అమ్మగారు ఎంత వద్దంటున్నా వినకుండా అయ్యగారు ఆ పుట్టను తవ్వించారు. కొన్ని సంవత్సరాల క్రితం నాగపంచమి రోజున అంటే ఆ రోజు అయ్యగారు చేసిన ఆ పని వల్లే మీ వంశానికి ఈ దోషం పట్టిందన్నమాట. అవును బామ్మ, ఆ దోషం పోవాలి, ఈ కుటుంబం కష్టాలు తీరాలి అంటే ఆ పుట్ట తవ్విన ప్రదేశంలో పూజలు చేయాలి. అందుకే ఆ పుట్ట ఎక్కడుందో మీకు తెలుసుంటుందని వచ్చాం. లేదమ్మా, ఆ పుట్ట ఎక్కడుందో నాకు కూడా తెలీదు. ఆ పుట్ట ఎక్కడుందో తెలుసుకుని పూజలు చేయాలి బామ్మ, లేదంటే మరింత ప్రమాదం అంటున్నారు. నిజమేనమ్మా, కాని ఆ పుట్ట గురించి తెలిసిన వాళ్ళు నాకు తెలిసి ఎవరూ లేరు. మరెలా? ఆ పుట్ట గురించి ఎలాగైనా తెలుసుకోవాలి. ప్రయత్నించండమ్మా, ఏదో ఒక విధంగా ఆ పుట్ట గురించి తెలుసుకుని ఉన్నవాళ్లనైనా కాపాడుకోండి. అదే బామ్మ, ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. కాని అడుగడుగున ఆటంకాలే, ఏం చేయాలో అర్థం కావడం లేదు. వీళ్ళిద్దరూ ఇక్కడికొచ్చారేంటి? వీళ్ళకేం పని? కొంపదీసి నిధి విషయం కానీ వీళ్ళకి తెలిసిపోయిందా? చచ్చా, నిధి గురించి వీళ్ళకెలా తెలుస్తుంది? తెలియకపోతే వీళ్ళకి ఇక్కడేం పని? సరే, ముందు జానకమ్మ సంగతి చూద్దాం. జానకమ్మ, ఎవరు? బాగున్నావా జానకమ్మా? ఏంటమ్మా అలా భయపడుతున్నావు? గతం గుర్తుకొస్తుందా? నరరూప రాక్షసుడైన రుద్రభూపతి గుర్తుకొస్తున్నాడా? ఆస్తి కోసం అక్కని బావని చంపి పసిబిడ్డని కూడా చూడకుండా మా ఇంటి వారసుని చంపాలనుకున్న ఆ కసాయివాడు కళ్ళ ముందు కనిపిస్తున్నాడా? అదంతా గతం. ఆ రాక్షసుడు చనిపోయి చాలా కాలమైందమ్మా. ఉన్నవాళ్ల విలువ పొయ్యాక తెలుస్తుందని అందరూ దూరం అయ్యాకే అయిన వాళ్ల విలువ తెలిసింది. ఆనాడు నేను చెయ్యాలి అనుకున్న ఒక పెద్ద తప్పు నుంచి నన్ను కాపాడిన దేవతో అమ్మా నువ్వు. అవును, నా మాట వినకుండా ఆ రోజు నా అల్లుడు ప్రాణాలు కాపాడి పెంచి పెద్ద చేసి ప్రయోజకుని చేసి పసిబిడ్డను చంపిన రాక్షసుడు అన్న చెడ్డ పేరు నాకు రాకుండా చేశావు. అయ్యా తమరిలా భయపడకు జానకమ్మా. నేను అప్పటి రుద్రభూపతిని కాను. మనిషిగా మారి మంచిగా బతుకుతున్నవాణ్ణి. అందుకు సాక్ష్యం ఆ రోజు నేను దూరం చేసుకున్న నా అల్లుడు ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు. అవును జానకమ్మ, చాలా పెద్ద పెద్ద తప్పులే చేశాను. చేసిన తప్పులు తెలుసుకొని దూరం చేసుకున్న వాళ్ళను దగ్గర చేసుకుంటూ చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. మీరు చెప్పేది వింటుంటే చాలా ఆనందంగా ఉంది బాబు. అలాంటి మనిషి ఇలా మారిపోయారంటే అంతకంటే కావాల్సిందేముంది? కాని చేసిన పాపాలు పోవాలంటే అంత సులభంగా పోతాయా? అందుకే ఏ కుటుంబానికి ద్రోహం చేశానో ఆ కుటుంబానికి సేవలు చేసుకుంటూ బ్రతకాలని నిర్ణయించుకున్నాను జానకమ్మ. పోనీలేండి బాబు, ఇంతకాలానికి తమరి మనసు మారింది. మనసు మారితే మనిషి మారితే సరిపోతుందా? గతం తాలూకా కొన్ని పాపాలు మమ్మల్ని వెంటాడుతున్నాయి. ఆ పాపాల్ని కడిగేసుకోవాలి జానకమ్మ. మా వంశం కులదైవంగా కొలుస్తూ వచ్చిన నాగుల పుట్టక పూజలు చేస్తే చేసిన పాపాల నుంచి కొంచెమైనా ఉపశమనం కలుగుతుందని పెద్దవాళ్ళు చెప్పారు. ఆ పుట్ట గురించి నాకు తెలీదు. మా ఇంటి మనిషివి, అన్నీ తెలిసిందానివి. నిన్ను కలిస్తే నీకు తెలిసింటుందని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను జానకమ్మ. ఆ పుట్ట ఎక్కడుంది? ఆ పుట్ట గురించి వినడమే తప్ప నాకు తెలియదు బాబు. ఇంటి పనులు చూసుకోవడం తప్ప పూజలకి పునస్కారాలకి అమ్మగారితో నేను ఎప్పుడూ వెళ్ళలేదు. అందుకే నాకు ఆ పుట్ట ఎక్కడ ఉందో తెలియదు. ఆలోచించుడు జానకమ్మ, కనీసం ఫలానా ప్రాంతంలో ఉంది అని చెప్పుంటారుగా. లేదు బాబు, ఆ వివరాలు కూడా నాకు తెలియదు. పోనీ ఇంకెవరికైనా తెలిసే అవకాశం ఉందా? ఇంకెవరైనా అంటే ఆ ఇంట్లో ఉన్నది మనమే కదా. ఆ పుట్ట గురించి తెలిసిన అయ్యగారు అమ్మగారు లేరు. ఇక మిగిలింది మనమే కదా. సరే, ఏదో మంచి పని చేద్దాము అనుకున్నాను. ఆ దేవుడికి నాతో ఆ పని చేయించడం ఇష్టం లేదు అనుకుంటాను. వస్తాను జానకమ్మ. ఆరోగ్యం జాగ్రత్త. అత్తయ్య, ఏంటలా ఉన్నారు? ఏమైంది? గిన్నెలో పాలు పెట్టానమ్మా, కనిపించట్లేదు. పాలు కనిపించకపోతేనే అంత కంగారు పడాలా పిన్ని? ఏ పిల్ల తాగేసుంటుంది. లేదమ్మా, పిల్లి తాగుతుందేమోనని అరలో పైన పెట్టాను. అరలో పెడితే ఏమవుతాయి పిన్ని? అదే అర్థం కావట్లేదమ్మా. పెట్టిన గిన్నె పెట్టినట్టే ఉంది. గిన్నెలో చుక్క పాలు లేవు. ఒకవేళ కింద పడిపోయాయేమో. అలా పడిపోయి ఉంటే కింద చార కట్టుండాలి కదా. మరి పాలేమవుతాయి? అదే కదా, అంతా విచిత్రంగా ఉంది. ఏమీ అర్థం కావట్లేదు. ఈ ఇంట ఒక సర్పం సంచరిస్తోంది. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत అమ్మో. ఏమండి? ఏమైందండి? ఏలేదు భగవద్గీత ఎవరి కోసం అండి? ఇంకెవరి కోసం కామాక్షి, ప్రశాంతత కోసం నేనే తెచ్చుకున్నాను. నిజంగా మీరెంత మారిపోయారండి. మారాలిగా కామాక్షి, మృగంలా బ్రతికినంతకాలం బ్రతికాను, మనిషిగా ఈ కొద్ది రోజులైనా బ్రతుకుదామని నా ఆశ. ఏమిటి కామాక్షి ఆ కన్నీళ్ళు? ఏం లేదండి, కాఫీ తీసుకోండి, అది ఇలా ఇవ్వండి. వద్దులే, నువ్వెళ్ళు. సరే. ముందు దీన్ని పడేయాలి. అమ్మో, అల్లుడు అల్లుడు రూమ్లోనే ఉన్నానన్నాడు. రావణాసురుడు సంకలో రామాయణం ఉన్నట్టు అల్లుడి గదిలో ఈ పుస్తకం ఏంది? కొంపదీసి ఆస్తులు గీస్తులు గోరెందుకని అల్లుడు నిజంగానే సన్యాసం తీసుకుంటున్నాడా ఏంది? ఏంటలుడు ఏమైంది? గుండె ఆగిపోయేటట్టు అరిచావు. అరవకపోతే అర నిమిషంలో పైకి పోయిండేవాడు. ఇప్పుడు ఏమైంది అల్లుడు? ఈ పేజీలకి సైనైడ్ పూస. నువ్వేదో తెగ చదివేసినట్టు పేజీ తిప్పడానికి నేలకు వేలు తడపబోయావుగా. నేలకి నీ వేలు తగిలుంటే పేపర్కు పూసిన సైనేడు నీ గొంతులోంచి గుండెల్లోకి చేరేలోపే హరి అనేవాడివి. మంగి సావుకు మందేస్తే ఎంకొచ్చి ఎగరేసుకుపోయింది అన్నట్టు దాని సావును నేను ఎగరేసుకుపోయావాడినా? అంతేగా మరి. సావుని దగ్గరగా చూడటం అంటే ఇదే కదా అల్లుడు. గుండె కొట్టుకోవటం గుళ్ళో గంటలా వినిపిస్తుంది అల్లుడు. సరేలే, అదృష్టం బాగుండి చిటికలో తప్పించుకున్నావుగా. ఇలాంటి విషయాలు కాస్త ముందే చెప్పాలుడు. చెప్పానుగా. ఈ పుస్తకంలో కొన్ని పేజీలకి చివర సైనిడ్ రాస్తానా? మర్చిపోయావా? మొన్న చెప్పింది దీని గురించా? మర్చిపోయాను అల్లుడు. అందుకే ఇలాంటి విషయాలు గుర్తుంచుకోవాలి అనేది. లేదంటే 4 రోజులకే జనం నిన్ను మర్చిపోయేవాళ్ళు. వామ్మో, గండం గట్టెక్కింది. గాని ఇంతకీ ఆ జానకమ్మ సంగతి ఏమైనా తెలిసిందా? జానకమ్మ గురించి తెలిసింది గాని తనకు ఆ పొట్ట ఎక్కడుందో తెలియదంట. నమ్మిన పంటు దానికి తెలియకపోవటం ఏంటి? నిజంగానే దాన్ని తెలిసినట్లేదు. సర్లే, దాని సంగతి తర్వాత చూద్దాం, ముందు దీని సంగతి చూడు. ఇక చూసేదేముంది, చూడాల్సింది దాని చావే. నమస్కారం స్వామి. జాడ తెలిసిందా తల్లి? లేదు స్వామి, ఎంత ప్రయత్నించినా ఆ పుట్ట ఎక్కడుందో తెలియటం లేదు. తెలుసుకో తల్లి, ఆలస్యం అయ్యే కొద్దీ ప్రమాద స్థాయి పెరుగుతుంది. మా ప్రయత్నం మేం చేస్తూనే ఉన్నాం స్వామి, ఎవరికీ తెలియదంటున్నారు. తమ శక్తితో తమరే తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు కదా స్వామి. ధ్యానంతో సంపాదించుకున్న శక్తిని విలువగా వాడుకోవాలి కానీ విరివిగా వాడుకోకూడదు తల్లి. మానవ ప్రయత్నంగా మా ప్రయత్నం మేము చేశాము. ఫలితం కనిపించడం లేదు. తమరే తమ తంత్ర విద్య ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి. సరేనమ్మా, అలాగే ప్రయత్నిస్తాను. అప్పటి వరకు ఏదైనా పుట్టలో పాలు పోసి 9 ప్రదక్షిణలు చెయ్యండి. నాగదేవతను ఆ విధంగా పూజించడం వల్ల కొద్దిగైనా మీకు ఉపశమనం లభిస్తుంది. అలాగే స్వామి, తప్పకుండా పూజ చేస్తాను. పూజ పూర్తి చేసి కబురు చేస్తాను. వెళ్ళిరండమ్మా. వస్తాం స్వామి. ఏమైంది అదునా? కడుపులో నొప్పిగా ఉంది. హఠాత్తుగా ఈ నొప్పి ఏంటి? స్వామిని అడుగుదామా? వద్దు నందిని, ఆయన ధ్యానాన్ని చెడగొట్టొద్దు. సరే, ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. ఊపిరి పీల్చుకోమ్మా. ఇక్కడ పెయిన్ ఉందా? ఇక్కడంత పెయిన్ లేదు. ఇక్కడ కొంచెం పెయిన్ ఉంది. ఇక్కడ పెయిన్ ఉంది డాక్టర్. ఇక్కడ సరే రామ్మా. ఏమైంది డాక్టర్? వదిన హఠాత్తుగా మళ్ళీ కడుపున పనేసరికి మళ్ళీ ఏమైందో అని కంగారు పడిపోయాను. ఏవైనా డెవలప్మెంట్ ఉందా డాక్టర్? 1 వీక్ వరకు ఏమీ చెప్పలేము. ప్రస్తుతానికైతే ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. ఇలా కడుపు నొప్పి రావడానికి కారణం ఏంటి డాక్టర్? వద్దన్న మీ వదిన అబార్షన్ చేయించుకునని రిస్క్ తీసుకుంది. దాని ప్రభావం వల్ల ఇదంతా. అంటే మా వదిన ఇలా బాధపడాల్సిందేనా? ఇప్పటికీ బేబీ విషయంలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు కాబట్టి అబార్షన్ చేయించుకుంటేనే మంచిది. వదినా, డాక్టర్ గారు అంతగా చెప్తున్నప్పుడు ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. అబార్షన్ చేయించుకోవదినా. బిడ్డ పుట్టాలని మా అందరికీ కూడా ఆశగా ఉంది. ఆ అవకాశం లేదు అన్నప్పుడు ఇలా తెగించి నీ ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకు? లేదు నందిని, 3 రోజులేగా అయింది. డాక్టర్ గారు చెప్పిన ప్రకారం ఇంకా టైం ఉంది. ఈ లోపు తొందరపడ్డం ఎందుకు? మేం భయపడుతుంది నీకేమవుతుందో అని వదినా. నాకేమీ కాదు నందిని. ఒక ప్రాణానికి ఊపిరి పోయాలంటే ప్రతి తల్లి 9 నెలలు ఎన్నో బాధల్ని భరించాలి. ఆ బాధే బిడ్డ పుట్టాక ఆనందంగా మారుతుంది. ఆనందం నీ విషయంలో ఇంకా ప్రశ్నార్థకమే కదా సావిత్రి. నాకు నమ్మకం ఉంది డాక్టర్ గారు, నా బిడ్డ బతుకుతాడు. ఆగిపోయిన ఆ గుండె నా కోసం మళ్ళీ కొట్టుకుంటుంది. అందరి తల్లుల్లాగే నేను ఆనందంగా ఉంటాను. సరే సావిత్రి, నీ నమ్మకాన్ని కాదనడానికి నేనెవర్ని? తల్లిగా నీ బిడ్డ కోసం నువ్వు తీసుకుంటున్న రిస్క్ ఇది. చూద్దాం, జరిగాకే కదా అద్భుతమని తెలిసేది. ఏమో, నీ విషయంలో అలాంటి అద్భుతం జరుగుతుందేమో. ప్రస్తుతానికి ఇచ్చిన మెడిసిన్స్ తో పాటు ఇవి 2 డేస్ వాడండి. అలాగే డాక్టర్, వస్తాము. బిడ్డ కోసం ప్రాణాలు లెక్క చేయని ఆ అమ్మాయి నమ్మకం గెలవాలి. ఏంటమ్మా కడుపులో నొప్పొచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్లారంట? అవును పిన్ని. మరి నందిని ఏది? నిన్నలా ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళింది? ఇంటి వరకు వదిలేసి టాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్ళింది. హఠాత్తుగా కడుపులో నొప్పి రావడం ఏంటమ్మా? ఇంతకీ డాక్టర్ గారేమన్నారమ్మా? ఏముంది, అబోర్షన్ చేయించుకోకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయన్నారు. ఈ చిన్న బాధ తప్పించుకోవడానికి జీవితాంతం బాధపడలేను కదా పిన్ని. అమ్మా అలా అని నీ ప్రాణాల మీద తెచ్చుకుంటావమ్మా. రేపు నీకు జరగరాంది ఏదైనా జరిగితే నీ గురించి జీవితాంతం మేం బాధపడాలి కదమ్మా. నా గురించి బాధపడేంత సీరియస్ కండిషన్ రాదులే బాబాయ్. నువ్వు అలాగే అంటావులేమ్మా. డాక్టర్ గారు ఊరికే చెప్తారా? నా మాట విని అబార్షన్ చేయించుకోమ్మా. లేదు బాబాయ్, మీ అందరికీ నమ్మకం ఉందో లేదో కానీ నాకు నమ్మకం ఉంది. నమ్మకం లేక కాదు గాని మా భయం నీ గురించేనమ్మా. నా గురించి భయపడాల్సిన అవసరం లేదు బాబాయ్. అంత ఇదిగా చెప్పేది నీ గురించే కదమ్మా. ఊరికే కడుపు నొప్పి వస్తోందంటే మా భయం మాకుంటుంది కదమ్మా. ఆడపిల్లలకి ప్రసవం అంటే చచ్చి బ్రతకడం అంటారు. అంటే బిడ్డ కోసం ప్రతి తల్లి చావుకి సిద్ధపడుతుందనేగా. నేను అలాంటి తల్లినే కదా పిన్ని. అందుకే నా కడుపులో బిడ్డకి ప్రాణం పోయటానికి నా ప్రాణం గురించి ఆలోచించటం లేదు. ఆ చిట్టి గుండె ఆగితే ఈ గుండె ఆగిపోతుంది. బ్రతికితే ఇద్దరం, పోయినా ఇద్దరం. నా బిడ్డకి నా కడుపే సమాధైన రోజు వాడితో పాటు ఈ శరీరము సమాధవుతుంది. అలా సమాధి చేయటం కోసమేనే ఇన్ని బాధలు పడుతుంది. బ్రతకాలని నువ్వు అనుకున్నా నేను బ్రతకనివ్వనుగా. स्वामी ఏమైంది स्वामी నాగశక్తి ముందు నా శక్తి సరిపోవడం లేదు నాగదేవత చాలా ఆగ్రహంతో ఉంది ఆ పుట్టని తవ్విన ప్రదేశాన్ని తెలుసుకుందామని ఎంతగా ప్రయత్నించినా ఆ శక్తులు అడ్డుపడుతూనే ఉన్నాయి ఆ వంశాన్ని నాశనం చేయాలి అన్న ఆవేశంలో దోష నివారణ చేసే అవకాశం లేకుండా ఆ పుట్ట తవ్విన ప్రదేశాన్ని అంజనంలో కనిపించకుండా ఆ శక్తులు అడ్డుపడుతున్నాయి పూజ చేసినా ఫలితం లేనట్టేనా స్వామి అది నాగదోషం మనం చేసేది మానవ ప్రయత్నం ఫలితం దక్కనప్పుడు పూజ స్థాయిని పెంచుకుంటూ వెళ్ళాలి అంతకన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు పిన్ని ఏంటమ్మా మీరొక సహాయం చేయాలి పిన్ని సహాయం అనేంత పెద్ద మాటలు ఎందుకులేమ్మా నువ్వు అడిగితే ఆ మాత్రం చేయలేనా ఏంటి అలా అని కాదులే పిన్ని ఆయనతో మాట్లాడాలి అంటే నువ్వు తప్ప నాకెవరూ కనిపించటం లేదు భర్తతో భార్య మాట్లాడలేని మాటలు ఏముంటాయమ్మా మా బంధం బలంగా లేనప్పుడు నేను చెప్పినా వినరు కదా పిన్ని అందుకే మీరే ఆయనతో మాట్లాడాలి పిన్ని ఏ విషయం మన కుటుంబం ఈ విధంగా అవడానికి అన్నీ ఉండి అందరూ కష్టపడటానికి కారణం నాగదోషం ఆ దోష నివారణ జరగాలంటే ఆయనతో శాంతి హోమం జరిపించాలి నేను అడిగితే నా మాట వినరు అందుకే మీరే ఆయనతో చెప్పి హోమం చేయించటానికి ఒప్పించండి పిన్ని గారు ఏంటమ్మా నువ్వు చెప్పేది అవును పిన్ని ఆ దోషం వల్లనే మనకి కష్టాలన్నీ ఎవరు చెప్పారమ్మా ఇదంతా స్వామీజీ చెప్పారు కాలభైరవునికి అభిషేకించిన ఈ కుంకుమని ఆ పుట్టలో వేయించి నీ భర్తతో పూజ చేయించు ఫలితం దక్కుతుంది ఏంటమ్మా నువ్వు చెప్పేది వింటుంటే నాకిప్పుడిప్పుడే అర్థమవుతోంది ఆదోషం వల్లేనా ఆనందభూపతి గారి సంస్థానం ఈ విధంగా అయిపోయింది అంత పెద్ద సంస్థానానికి వారసులు ఇలా దిక్కులేని వాళ్ళయ్యారనా ఈ రోజులా కష్టపడుతున్నారన్నా కారణం అదేనన్నమాట అందుకే పిన్ని ఆయనతో శాంతి హోమం జరిపించాలి లేదంటే మరింత ప్రమాదం అంటున్నారు ఈ వంశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉందమ్మా సత్యతో నేను మాట్లాడి ఒప్పిస్తాను ఆ ఒక్కటే చేయగలిగితే చాలు పిన్ని సగం కష్టాలు తీరిపోయినట్టే త్వరగా వెళ్ళి మాట్లాడు పిన్ని అలాగేనమ్మా బాబు ఏంటత్తయ్యా శూన్యంలో ఏం చూస్తున్నావయ్యా కనిపించని నా భవిష్యత్తుని అది కూడా శూన్యంగానే కనిపిస్తోంది అత్తయ్యా నీ భవిష్యత్తుకేంటయ్యా బ్రహ్మాండంగా ఉంటుంది నాకు నమ్మకం లేదు అసలు వీటన్నింటికి కారణం మన కుటుంబానికున్న దోషం ఆ దోష నివారణ చేస్తే అంతా సరిపోతుంది మనుషులు చేసే ద్రోహాలకి దోషం అని పేరు పెడితే ఎలాగత్తయ్యా లేదు బాబు మన కుటుంబం ఈరోజు కాదు మొదట్నుంచే కష్టపడుతూనే ఉంది అర్ధంతరంగా మీ అమ్మా నాన్న చనిపోవటానికి నువ్వు అనాథవు కావటానికి నందిని కష్టాలకి అన్నింటికీ కారణం ఆ దోషమే అందుకే దోష నివారణకి పూజ చేయాలని అంటున్నారు అది కూడా ఈ వంశానికి వారసుడవైన నీ చేతుల మీదనే ఆ పూజ జరగాలి ఏ పూజ చేసి ప్రయోజనం ఏముందత్తయ్య జరగాల్సిన నష్టం జరిగిపోయిందిగా అలా అనకండి అన్నయ్యా జరిగిందే కాదు జరగబోయేది కూడా నష్టమే కనీసం ఆ నష్టమైనా జరగకుండా ఆపాలంటే ఈ పూజ చెయ్యాలన్నయ్యా ఈ పూజ చెయ్యమంటున్నది నీకోసమో మాకోసమో కాదు బాబు మన కోసం మన వంశ శ్రేయస్సు కోసం అవేవో మీరే చేయండి అత్తయ్య నేనెందుకు ఈ పూజలు నువ్వే చేయాలంటన్నయ్య నీకు చెప్పకముందే మా ప్రయత్నాలు మేము చేసామన్నయ్య ప్రయోజనం కనిపించడం లేదు ఇంట్లో అందరం ఉన్నాం అయినా ప్రయోజనం కనిపించడం లేదంటే అర్థం ఏంటి కలిసి ఉండి విడిపోయి బ్రతుకుతున్నామన్నయ్య దీనంతటికీ కారణం ఆ దోషమే ఈ సంస్థానం ఎలా వెలిగిందో నాకు తెలుసు రోజు ఇంటి నిండా జనంతో ఎంతో వైభవంగా నలుగురు మన గురించి చెప్పుకునేంత గొప్పగా బతికిన ఈ సంస్థానం ఈ రోజు ఇలా ఉంది అంటే కారణం ఆదోషమే బాబు సంస్థానం అంటే ఒక్కరు కాదు కొన్ని వందల కుటుంబాలు మన మీద ఆధారపడి ఉంటాయి మనం బాగుంటేనే వాళ్ళు బాగుంటారు ఆ జనం కోసమైనా నువ్వు పూజకి ఒప్పుకోవాలి బాబు తమ సంస్థానం ఈ విధంగా అయిపోయింది అంటే చనిపోయిన మీ అమ్మా నాన్నల ఆత్మలకు మాత్రం శాంతి కలుగుతుందా మా మాట విని ఈ పూజ జరిపించన్నయ్యా అందరికీ మంచి జరుగుతుంది సరేనమ్మా నేను చేసే పని వల్ల నలుగురికి మంచి జరుగుతుందంటే అలాగే చేస్తాను పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేయించండి థాంక్స్ అన్నయ్య అబ్బాయి ఒప్పుకున్నాడు కాబట్టి ఇక పూజకి ఏర్పాట్లు చేసుకుంటే సరిపోతుంది పదమ్మా కామాక్షి సావిత్రి ఎక్కడా ఇంతకు ముందే పెరట్లో కనిపించిందండి లేదతయ్యా వంటగదిలో పాలు కాస్తోంది వంటగదా అంటే బాగోలేని పిల్లతో పనులు చేపిస్తున్నావా అయ్యో నేనేం చెప్పలేదండి అయినా పాలు కాయడం పెద్ద పనా అదైనా పని కదా కడుపులో బిడ్డ ఏమైతుందో అర్థం కాక అమ్మాయి బాధపడుతుంటే తనని కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి గాని అలా పనులు చేపిస్తావా సావిత్రిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మందే కామాక్షి తనకే పనులు చెప్పకు ఇదిగో ఇది అమ్మాయికి సావిత్రికి భగవద్గీత ఎందుకండి ప్రశాంతత కోసం అలాగే మన అదృష్టం బాగుండి వంశాంకురం పుడితే ఆ బిడ్డ మంచి బుద్ధితో పుట్టాలని ఈ భగవద్గీత అమ్మాయికి ఇమ్మంటున్నాను తల్లి కడుపులోనే సకల విద్యలు నేర్చుకున్న అభిమన్యుడిలా సావిత్రి ఈ పుస్తకం చదువుతుంటే ఆ మంచి విషయాలు బిడ్డకు చేరతాయి అందుకే ఈ భగవద్గీతని అమ్మాయికి ఇమ్మంటున్నాను సావిత్రి గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నారండి మనం కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు పువ్వుల్లో పెట్టి చూసుకుంటామని ఇంటికి తీసుకొచ్చాం నా మాట నమ్మి మన ఇంటికొచ్చింది సావిత్రి తనను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా బిడ్డ గురించి తండ్రిలాగా సావిత్రి గురించి ఎంత బాధ్యతగా ఆలోచిస్తున్నారండి పిన్ని బాబాయ్ అంటూ నోరారా పిలిచింది ఇక మన బిడ్డ కాక ఏమవుతుంది వెళ్ళు వెళ్ళి అమ్మాయికి పుస్తకం ఇవ్వు అలాగేనండి మామయ్య చెప్పినట్టు మంచితనానికి మించిన ఆయుధం ఇంకొకటి లేదు తెల్లవారేసరికి ఒక్క దెబ్బకి 2 పిట్టలు రాలిపోవటం ఖాయం వదినా మనం అనుకున్నట్లే అత్తయ్య చెప్పగానే అన్నయ్య పూజ చేయించడానికి ఒప్పుకున్నాడు నిజమా అవునమ్మా ముందు నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడినా మీ మావయ్య గారి పేరు చెప్పి ఈ కుటుంబం కోసం ఈ సంస్థానం కోసం అనేసరికి కాదనలేకపోయారు నాకిప్పుడు కొద్దిగా ధైర్యం వచ్చింది పిన్ని పూజకైనా ఒప్పుకున్నారు అంటే इंक मन कष्टालु तीरिपोयिनट्टे अर्जेंटगा अन्नय्यतो पूज चेयिंचामंटे स्वामीजी चेप्पिनट्टुगा दोष निवारण जरुगुतुंदी। मरि इंक आलस्यं एंदुकम्मा आ एर्पट्लु चूस्ते सरिपोतुंदी कदा। स्वामीजी चेप्पिन दग्गर नुंची पूजकैनी एला ओप्पिंचालो अर्थं कालेदु अंदुके आ भारं मी मीद पेट्टानु। సరే వదినా స్వామీజీని అడిగి ఎప్పుడు పూజ చేద్దామంటారో అడుగు। ఎంత త్వరగా పూజ చేస్తే అంత మంచిదన్నారుగా। మంచి రోజు చూసి మనమే స్వామీజీకి చెప్తే సరిపోతుంది। ఎల్లుండి చాలా బాగుందమ్మా, పైగా పౌర్ణమి అయితే ఎల్లుండికి ఏర్పాటు చేద్దాం। అవును, అన్నయ్య మనసు మారకముందే మనం పూజ చేస్తే బాగుంటుంది। ఎన్ని రోజుల తర్వాత ఈ రోజు నా మనసు ప్రశాంతంగా ఉంది। నాకు కూడా పిన్ని రేపే ఏర్పాట్లు త్వరగా చూద్దాం। అలాగేనమ్మా, మర్చిపోయాను సావిత్రి, ఇదిగోమ్మా భగవద్గీత। ఎందుకు పిన్ని? ఇది మామూలు పుస్తకం కాదమ్మా, సాక్షాత్తు ఆ దేవుని మాటలు అందరి కోసం అక్షరాలుగా మార్చి పెద్దలు మనకందించిన అక్షర ప్రసాదం। ఇందులో ప్రేమ ఉంటుంది, ఓదార్పు ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఒక్కటేంటి సర్వమూ ఉంటాయి। మనసు ప్రశాంతంగా లేనప్పుడు ఈ భగవద్గీతలో ఒక్క పేజీ చదువు చాలు, ప్రశాంతంగా ఉంటుంది। దాని చావునది కళ్ళకద్దుకొని మరీ ఎంత బాగా తీసుకెళ్తుంది। సరేనమ్మా, ఏర్పాట్లు చూద్దాం రండి। వాగులో నీరు వంకలోకి వదిలితే గట్టు మీద కొంగ గంతులేసిందని ఏందలుడు అంత హుషారుగా ఉన్నా? దాని చావు కేకలు వినలేదని బాధపడ్డావుగా మామా, వినో, రేపు తెల్లారేసరికి దాని చావు మేళం ఈ ఇల్లంతా మారుమోగిపోతుంది। మరీ అంత గట్టిగా చెప్పగలుడు? ఏ నిద్రలో గురకని తెల్లారేసరికి పాడి గట్టి పెట్టాడంట వెనకటికొకడు, అట్ట అవుద్దేమోనని నా భయం అలుడు। ఈసారి దాని చావు తప్పదు మామా, దాని చావును కళ్ళకద్దుకొని మరి అది చేతికి తీసుకుంది, అదే భక్తితో చదవటం మొదలు పెడుతుంది। పేజీ తిప్పితే చాలు దాని చావుకు అదే తలుపు తట్టినట్టు అది చస్తుంది చస్తుందని ఊరించి మరీ చంపుతున్నావాళ్ళుడు। ఈసారి దాని చావుని ఎవ్వరూ తప్పించలేరు మామా, చివరకు ఆ దేవుడు కూడా। పాపం, ఆశగా భగవద్గీత చదవాలి అనుకుంటుంది, చదవలేదు। కానీ తెల్లవారితే దాని శవం దగ్గర పెట్టి భగవద్గీత శ్లోకాలని కాల్లో వింటుంది ఆత్మరూపంలో। భగవంతుడా, ఎందుకయ్యా నాకీ శిక్ష? వదిన అలా పడుకున్నావు ఇంకా నువ్వు నిద్ర లేవకపోవడం ఏంటి? వదిన 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 ఏమైంది వదిన వదిన ఏమైంది వదిన 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 సచిని సచిని చ ఇదంతా కళ అది చచ్చిందంటే కళ కూడా ఎంత కమ్మగా ఉంది. అయినా తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయంటారు. కళలో కనిపించినట్టే అది సచ్చి శవమై పడుంటే కళ్ళారా చూడాలి. ఉదయాన్నే చావును చూడటానికి మించిన అదృష్టం ఏముంటుంది? చావు మేళ మోగాల్సిన ఇంట్లో దేవుడు గంట మోగుతుందేంటబ్బా? ఇంత ఉదయాన ఎవరి భక్తురాలు? ఇదింకా చావలేదా? కల కలగానే మిగిలిపోయిందిగా. నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా, కూర్చోండి. ఏం తల్లి, శుభవార్తతో వచ్చినట్టున్నావుగా? అవును స్వామి, ఆయన పూజ చేయటానికి ఒప్పుకున్నారు. ఆలస్యం చేయకుండా పూజ జరిపించేద్దాం. ఏం చేయమంటారో చెప్పండి స్వామి. మంచి మాట చెప్పావు తల్లి. దోష ప్రభావం రాను రాను తీవ్రం అవుతుంది. నాగదేవత చాలా కోపంతో ఉంది. ఇంటి పెద్దకు ప్రాణగండం ఉంది. ఒక గండం ఎలాగో దాటిపోయింది. మరో గండం అనుభవంలోకి రాకముందే జాగ్రత్త పడాలి. పూజ పూర్తయితే దోషం పోతుందిగా స్వామి. అది చిన్న పూజ కాదు తల్లి, మహాకాల శాంతి హోమం. ఆయన ఎలాగో ఒప్పుకున్నారు కాబట్టి ఈ హోమం తొందరగా జరిపించండి స్వామి. అలాగే తల్లి. ప్రమాదం ప్రతిక్షణం కాచుకునుంటుంది. ఈ హోమం పూర్తయ్యేలోపు ప్రమాదం రాకుండా ఉండాలని ఆ రక్షణ కంకణాలను నీకు నీ భర్తకు తన చెల్లెలికి కట్టించాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కంకణాలను మాత్రం తీయవద్దు. ఆ కంకణాలు దుష్టశక్తులను మీ దగ్గరకు రాకుండా చేస్తుంది. కంకణాలను తీయటం జరగదులే స్వామి. భూదాదిత్య యోగము, చంద్రమంగళ యోగము, చంద్ర మహాపురుష యోగములకు సంబంధించిన యాగములు చేసినట్లయితే ఆ యాగముల వల్ల కలిగే ఫలాలను పుట్టలో వేసినట్లయితే ఈ నాగదోష ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. అన్ని యాగాలు చేయాలా స్వామి? యాగముల వలనే యోగము లభిస్తుంది. అందుకే పూర్వీకులు యాగములు యజ్ఞములు అని విరివిగా జరిపించేవాళ్ళు. ఈ యాగముల వలన తప్పకుండా ఫలితం లభిస్తుంది తల్లి. మరి నా భర్త ఇన్ని యాగములు చేయగలుగుతారా? చెయ్యాలి తల్లి. ఆ వంశానికి వారసుడైన నీ భర్త చేతుల మీదుగా యాగాలు జరిపించి ఆ యాగ ఫలములు తన స్వహస్తాలతో పుట్టలో వేయించినట్లయితే సరిపోతుంది. ఎంత కష్టమైనా పర్వాలేదు, ఈ కార్యక్రమాన్ని జరిపించండి స్వామి. మమ్మల్ని దోషం నుంచి రక్షించండి. రక్షించడానికి నేనెవర్నమ్మా? ఆ సర్వేశ్వరుడే మీ కుటుంబాన్ని రక్షించాలి. రక్షించమని నీలాగే నేను ఆయన్ని ప్రాధేయపడుతున్నాను. అంతే, అంతా మంచే జరుగుతుంది. సావిత్రికి ఈ పూజకు సంబంధించిన సామాగ్రి వివరాలు రాసివ్వు. అలాగే స్వామి. అమ్మ సావిత్రి రామ్మ ఉంటాను స్వామి. ఏందలుడు పాడగట్టించి చావు మేళానికి కబురు చేసావా? తెల్లవారితే అది జరుగుద్ది ఇది జరుగుద్ది అన్నావుగా. ఆ అరుపులు ఆ కేకలు విందామని రాత్రంతా అలా మేలుకొనే ఉన్నాను. ఏ వినపడలేదే? ఎంత పక్కగా ప్లాన్ చేసినా ఏదో ఒక శక్తి అడ్డుపడుతూనే ఉంది మావా. లేదంటే అది చచ్చి చిన్నకర్మ కూడా అయిపోయిండేది. దేని మీదో పడలేనమ్మా, దేని మీదో పడేడ్చిందని మన వల్ల కాక ఏ శక్తులు అడ్డం పడ్డాయని ఏడుస్తావేంది అల్లుడు? లేకపోతే ఏంటి మావా, మొన్నటికి మొన్న చివరి నిమిషంలో ఆ ఫోటో అడ్డం పడి దాని చావు వాయిదా పడింది. రాత్రి నేలకు తగిలితే చాలు, చావు 100% గ్యారంటీ అనుకుంటే అది జరగలేదు. కడుపే రాని దానికి సీమంతం చేశాడంట వెనకటికి నీలాంటి వాడు ఒకడు. అది ఇది అని ఆడావుడి చేస్తావు, చివరికి ఏది కాదు. అది ఆ పుస్తకం ఓపెన్ చేయకపోతే నేనేం చేయను? దానితో ఆ భగవద్గీత ఎలా ఓపెన్ చేయించాలో నాకు అర్థం కావట్లేదా? చెర్లు గాలమేసి నాలుగు చప్పరిస్తే చేపల కూర తిన్నట్టు కాదు. అది భగవద్గీత తెరవపోతే మనమే తెరిపించాలి. ఎలా అనేది అర్థం కాకనేగా ఈ బాధ. ఎలాగో నేను చూపిస్తాగా చూడు. నా వల్ల కానిది నీ వల్ల ఎలా అవుతుందో నేను చూస్తానుగా. పదా రా. అదిగో గరే కోసం పోతుంటే గడ్డడ్డం వచ్చిందని అనుకోగానే అమ్మాయి ఎదురొచ్చింది చూసావా అల్లుడు? ఏమనుకున్నారు? ఏమీ లేదమ్మా, నీకోసమే వస్తున్నాము అని చెప్తున్నాడు. నేను మీ గురించి వస్తున్నాను బాబాయ్. రాగం తీసింది అంటే ఏదో ఉంది. ఏమ్మా? రేపు మన ఇంట్లో పెద్ద పూజ ఉంది బాబాయ్. పూజలకు గుళ్ళుండగా ఇల్లెందుకమ్మా? కొన్ని పూజలు ఇంట్లోనే చేయాలి తాతయ్య. ఇదిగోండి పూజకు కావాల్సిన సామాన్ల లిస్ట్. లిస్ట్ అంటాలుడు. సరుకులిస్టు చాంతాడంత పడుగుంది ఏందమ్మా? ఆ మాత్రం లేకపోతే బాగుండదు కదా. మనం ఎక్కడ తగ్గకూడదని బాబాయ్ చెప్పారు, అలాంటిది దేవుడి విషయంలో తగ్గచ్చా? ఇది చాలా అమ్మా. లిస్ట్ లో పట్టలేదని రాయలేదు గాని గుప్పెడు ముత్యాలు, గుప్పెడు కెంపులు, గుప్పెడు పచ్చలు, ఇవన్నీ ఎందుకమ్మా? సింపుల్ గా నవరత్నాలు అని చెప్పు చాలు. నవరత్నాలు రకానికి గుప్పెడు. గుప్పెడు గుప్పెడు రత్నాలు ఎంత అవుతాయో తెలుసా అమ్మా? బిల్లు కట్టేది మీరైతే నాకెలా తెలుస్తుంది బాబాయ్? చీరెంత చిత్రాలు అంటే చిట్టి చీకట్లో పడిపోయింది అన్నట్ట సామెతలమ్మా. అయినా అల్లుడు అమ్మాయి అంతగా అడుగుతుంటే కాదంటావా ఏంది? గొప్పిడేగా పోసేద్దాం అదే హోమంలో. అమ్మా సావిత్రి, నువ్వు అడిగినట్టే మీ బాబాయ్ అన్ని తెప్పిస్తాడు గాని నీ గురించే వస్తుంటే నువ్వే ఎదురొచ్చావమ్మా. ఎందుకు? కష్టాలని కన్యల్ని బాధల్ని భగవద్గీతకి చెప్పుకోమన్నారు కదమ్మా. ఒక సమస్య గురించి తెలుసుకోవాలి. ఓసారి నీ దగ్గర ఉన్న భగవద్గీత చూసి చెప్తావా? అలాగే తాతయ్య, తెచ్చిస్తానుండండి, మీరే చూసుకుందరు గాని. అదే ఉంటే ఆడెవరితో పనేందని ఆ చూసుకోవటం చేతనైతే నిన్నెందుకు అడుగుతానమ్మా? అదేదో నువ్వే చూసి పెట్టమ్మా. సరే ఉండండి. కావిడి దెబ్బకి కాగులు భారమా అని చెప్పండి తాతయ్య, ఏం చూడాలి? రెండో అధ్యాయంలోనూ మూడో అధ్యాయంలోనూ ఒక శ్లోకం ఉంటుందమ్మా. సొంత విషయాల మీద మోహం చెంది ప్రశాంతత కోల్పోయాను అని. ఒక్కసారి ఆ శ్లోకం చూడమ్మా. అలాగే తాతయ్య. ఇక్కడున్నావా? రామ్మ నీతో పనుంది. అబ్బో ఇక్కడ ముఖ్యమైన పని మీద ఉంటే నువ్వేంటే? అక్కడంతకన్నా ముఖ్యమైన పనుందండి. రామ్మ నువ్వురా. ఏంటి మావ ఇదే? ఏందలుడు ఇట్టా జరిగింది? అసలు అంత ముఖ్యమైన పనిందో చూద్దాం పదా పదా. ఏంటే ఇదే అంత ముఖ్యమైన పని? అక్కడ చేసే పని చేయనీయకుండా లాక్కొచ్చి వేరుశనగ ఉండలు తినిపిస్తున్నావా? సరదాకేం తినిపించటం లేదండి. సావిత్రికి బ్లడ్ తక్కువ ఉందని డాక్టర్లు చెప్పారు కదా. శనగ ఉండలు తింటే మంచిదంటేను నువ్వు తినమ్మా. ఉండలు ఉండ్రాలు తింటే రక్తం వస్తుందని ఎవరు చెప్పారమ్మా? ఏ టానికో తాపించాలి గాని. ఈ చిట్కా మీలాంటి పెద్దలు చెప్పిందే. పెద్దల మాట చెద్దన్న మూట అన్నారు కదా అని నువ్వు తినమ్మా. ఆగమన్నా ఆగేటట్లేవుగా. కానీ కడుపుతో ఉన్న పిల్లకి శనగుండలు తినిపిస్తున్నట్టు లేదు, వినాయకుడికి ఉండ్రాడు తినిపిస్తున్నట్టుగా ఉంది. తిన్నద్దాలు గాని నువ్వు రామ్మా. ఇప్పుడు మీకేంటి తొందర? ఆ భగవద్గీతలో నాకున్న అనుమానం అమ్మాయి తీర్చాలమ్మా. తింటూ తింటూ మధ్యలో రావడం ఎందుకు? మీ అనుమానమేదో మా ఆయన తీరుస్తారులేండి. ఏమండి ఆ భగవద్గీత చూసి మీరే చెప్పండి. నువ్వు తినమ్మా. ఇదిగో అల్లుడు ఇచ్చిందిగా సలహా, ఇంకా చూస్తావే పదా. నువ్వు తినమ్మా. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఎందుకన్నయ్యా ఇలా తాగుతున్నావు? ఇంతకు ముందు లేని ఏ కొత్త అలవాటు ఇప్పుడెందుకు? కొత్త బాధలు పరిచయం అయినప్పుడు కొత్త అలవాట్లు కూడా అవుతాయమ్మా. ఎవరికి లేవన్నయ్యా బాధలు? అయినా మందు తాగితే బాధలు తీరుతాయా అన్నయ్యా? ఆలోచించి ఆ సమస్యలు తీర్చుకుంటే తగ్గుతాయి. ఆలోచనలతో తీరే సమస్యలు కావమ్మా ఇవి. పరిష్కారమే లేని సమస్యలు. ఏమున్నాయన్నయ్యా నీకు అంత పెద్ద సమస్యలు? నీకు నువ్వే ఏదో ఊహించుకుని లేని సమస్యల మధ్య నలిగిపోతున్నావు. ఇలా తాగి తాగి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. సమస్యలు నీ కంటికి కనిపించడం లేదంతే. నవ్వటం నవ్వించటమే జీవితం అనుకుని ఆనందంగా ఉన్న నేను కొంతమంది వల్ల ఈ జీవితం మీద విరక్తి కలిగే దశకు చేరాను. అందుకే ఒకేసారి చావలేక ఇలా తాగి తాగి చస్తే అయినా ఎవరికీ ఏ బాధ లేకుండా పోతుందని ఇలా తాగుతున్నాను. నువ్విలా తాగి ఏది పట్టించుకోకపోతుంటే వదిన చాలా బాధపడుతుందన్నయ్య. దాని గురించి మాట్లాడొద్దని నీకు చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే తను బాధపడేది. ఇంకా చావకుండా బతికున్నానా? ఆనందంగా ఉన్న నా జీవితాన్ని అల్లకల్లోలం చేసిందే అది. నా ప్రేమని, నా మంచితనాన్ని, నా నమ్మకాల్ని అన్నింటినీ మోసం చేసి అసలు ఎందుకు బతుకుతున్నానో అర్థం కాని స్థితికి తీసుకొచ్చింది. ఇంకా ఏంటి తను నా గురించి బాధపడేది? బాధపడాల్సింది తను కాదు, నేను. ఇలా రోజు కళ్ళ ముందు చూస్తూ ఇలాంటి మాటలు వినడం కన్నా చస్తే ఒక్కరోజుతో నాకు ఈ నరకం తప్పుతుంది. చావంటే అంత ఇష్టంగా ఉందా అన్నయ్య? వదినొద్దనుకుని చచ్చిపోతావు, మరి నేనేం కావాలన్నయ్యా? నాకంటూ ఎవరూ లేరని బాధపడుతుంటే నిన్ను చూపించాడా దేవుడు. ఈ రోజు మనకంటూ ఉంది, మనకు మనమే కదా అన్నయ్యా. నీ బాధలకి నువ్వు బానిసైపోయి మళ్ళీ నన్ను అనాథం చేస్తావా? నీకిష్టం లేని వాళ్ల కోసం కాకపోయినా నా కోసమైనా నీ ఆరోగ్యం కాపాడుకో అన్నయ్యా. కళ్ళు తెరవక ముందే అమ్మ నాన్న మనల్ని అనాథలు చేశారు. నాకు నువ్వు నీకు నేను తప్ప ఎవరున్నారు? నా గురించి కూడా కొంచెం ఆలోచించండి అయ్యా. దాని దెబ్బకి మందుకి మంచినీళ్ళకి తేడా తెలియటం లేదు అల్లుడు. మరి నేను చెప్తే విన్నావా? ఏదో చేసేస్తానంటూ వీరావేశంగా వెళ్ళావుగా, మరి ఇప్పుడు ఏమైంది? వాకిట్లో ముగ్గేయమంటే వంటగదిలో దోసేసిందంట నీ పెళ్ళాం లాంటిది. ఏ కాసేపు ఆగొచ్చుగా, అంతలో కడుపుబ్బరం ఎందుకో? నేను మంచోడినయ్యాను దగ్గర నుంచి దానికి భయం తగ్గిపోయింది మావా. రౌతు మెతకైతే గుర్రం గ్రూప్ డాన్స్ చేసిందని నీకు శత్రువులు ఏడో లేరలుడు. ఏడే నీ పెళ్ళాం రూపంలో ఉంది. ఒక్క నిమిషం నోరు మూసుకుంటే సరిపోయేదిగా. నోరు విప్పింది, ప్లాన్ అంతా నాశనం చేసింది. సరే అయిందేదో అయిపోయిందిగా, ఇప్పుడు ఏం చేద్దాం? చేయటానికి ఏముంది అల్లుడు? మా అమ్మ అల్లుళ్ళం కూర్చొని చక్క భజన చేయటం తప్ప ఏం చేద్దామో చెప్పకుండా ఏంటి మావ నువ్వు? సరేలే అల్లుడు, అనుకోగానే అయిపోవటానికి అదేమన్నా చెంబిస్త్రీనా మద్దరు? రాసి పెట్టిన టైం రావాలి, రాసి ఫలాలు కలిసి రావాలి. అవన్నీ వస్తే నువ్వు నేను దేనికి? ఆ టైంకి అదే పోద్దిగా అల్లుడు. కష్టాల్లో కాలాన్ని, బాధలో వేదాల్ని నమ్ముకోవాలి. ఎందుకంటే అయితే అంతా మందే, కాలేదంటే కాలం మీద నెట్టేయచ్చు. అన్నీ చెప్తున్నావు కానీ ఆ పుస్తకం తెరిపించే దారి చెప్పడం లేదు. చెప్పిన దాన్ని మీ ఆవిడ మడతేసిందిగా. మరో ఆలోచన రావాలంటే కొంచెం టైం పట్టుద్ది అల్లుడు. సరేలే అల్లుడు, వాగు 100 వంకలు తిరిగినా చివరికి కలవాల్సింది నదిలోనే. అలాగే అది ఎన్నిసార్లు తప్పించుకున్నా మన చేతిలో చావాల్సిందే. ఆలోచించ మా కల్లుడు, కాస్తంత మందు గ్లాసులో పోసుకొని అట్టాగే గొంతులో పోసుకో. జరగాల్సింది జరిగిపోద్ది. ఏది మావా జరుగుద్ది జరుగుద్దని ఎదురు చూడటం తప్ప ఏమీ కావటం లేదు. వాళ్ళు కుదిరిందంటే వరుసగా శవాలు లేస్తాయి. మొదటి బోణి ఆ సావిత్రితోటే మొదలవుద్ది. ఇందులో నీకేమాత్రం అనుమానం వద్దో. ఇదిగో మందేసుకో, వేసుకో అల్లుడు. తాగలుడు ప్రతిసారి గజ్జల శబ్దం ఇక్కడి వరకు వచ్చి ఆగిపోతుందేంటి? అత్తయ్య గారు ఈ విధంగా నాకేమైనా చెప్పాలని చూస్తున్నారా? స్వామి, ఇంకా స్వామిజీ రాలేదేంటి? రావాల్సిన సమయానికి ఖచ్చితంగా వస్తారమ్మా, ఈ పాటకు వచ్చేసి ఉంటారు. सर्वं सिद्धमेना? सिद्धमे स्वामी. महादेवा, अन्यशक्तुल वलन आटंकमुल कलगकुंडा चूडु. యాగఫలం సిద్ధిస్తేనే యోగం సిద్ధిస్తుంది. నవగ్రహాలకు అధిపతి ఆ సూర్య భగవానుడు. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రుడు బుధుడు. వారిద్దరూ కలిసినట్లయితే ఎటువంటి దోషాన్నైనా నివారించగలరు. బుద్ధాదిత్య యోగము ఎవరికైనా ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఆజన్మాంతం అష్టైశ్వర్యాలతో తొలతూగుతాడు. అంతటి శక్తివంతమైన ఈ పూజ వలన మీకున్న దోషం కొంతైనా తగ్గుతుంది. మీ మీ మనసుల్లో సంకల్పం చేసుకోండమ్మా. భగవంతుడా, నా బిడ్డకి ఎలాంటి ప్రాణహాని కలగకూడదు నా భర్తకి నా మీద ఉన్న అనుమానాలు తొలగిపోయి ఎప్పటిలా సంతోషంగా ఉండాలి. ఈ వంశం 10 కాలాలు చల్లగా ఉండాలి స్వామి. మా అన్నయ్య వదినల మధ్య మనస్పర్ధలు తొలగిపోయి వాళ్ళిద్దరూ దగ్గర అవ్వాలి. అందరం కలిసి సంతోషంగా ఉండాలి. श्रीमन् महागणाधिपते नमः वक्रतुंड महाकाय कोटिसूर्य समप्रभा निर्विघ्नं कुरु देव सर्वकार्येषु सर्वदा. ఏందరుడు భక్త బాధమావా? ఎందుకో హోమంలో వాళ్ళు కట్టెలు వేస్తున్నట్టు లేదు, నోట్ల కట్టెలు వేస్తున్నట్టుంది. బాధపడకలుడు, ఎన్ని కట్టలు ఖర్చైనా చివరికి వాళ్ళని కట్టగట్టడం ఖాయం కదా. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. దుర్గాయై నమః. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. దుర్గాయై నమః. పూర్ణాహుతి చేయిద్దాం, వారసుల్ని పిలిపించండి. అన్నయ్య, స్వామీజీ పూజకు రమ్మంటున్నారు. మొత్తం మీద మన సత్యాకి భార్య మాట మీద బాగా నమ్మకం కుదిరినట్టుంది. భార్య కోసం, కడుపులో బిడ్డ కోసం దగ్గరుండి మరి హోమం జరిపిస్తున్నాడు. భార్య అన్నాక ఆ మాత్రం ప్రేమ ఉండాలే మనవడా. ప్రచోదయాత్ స్వాహా. దుర్గాయై నమః. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్ స్వాహా. దుర్గాయై నమః. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్ స్వాహా. దుర్గాయై నమః. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్ స్వాహా. दुर्गायै नमः ओम कात्यायनाय विद्महे कुमारी धीमहि तन्नो दुर्गा प्रचोदयात् स्वाहा दुर्गायै नमः ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गा प्रचोदयात् स्वाहा स्वामी పూర్ణావతి వారితో వేయించండి. తనేంటో నాకు తెలుసులేండి అత్తయ్య. ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ మీ దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి తను ఆడుతున్న డ్రామాలు ఆడాల్సిన కర్మ తనకేంటయ్యా? నువ్వు చేసిన పని వల్ల సావిత్రి ఎంత బాధపడుతుందో తెలుసా? తన గురించి నాకు చెప్పకండి అత్తయ్య. నా చెల్లెలి మాట కాదని లేక తనని ఇంట్లోకి రానిచ్చాను. లేదంటే నీ వల్ల అక్కడ వదిన బిడ్డ ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. అయినా నీకది పట్టడం లేదు. నాకు సంబంధం లేని వ్యక్తుల గురించి నాకెందుకు చెప్తున్నా? నీకు సంబంధం లేదా? ఎలా లేకుండా పోతుందన్యా? సంబంధం లేదని నువ్వు అనుకుంటే సరిపోదు. ఏం తెలుసని తనని వెనకేసుకొస్తున్నా? వదిన గురించి నీకేం తెలుసో నాకు తెలియదు గానీ నీకన్నా వదిన గురించి నాకే ఎక్కువ తెలుసు. బిడ్డ గురించి మా అమ్మాయిని పోగొట్టుకోలేము. ఆపరేషన్ చేయండి డాక్టర్, మా అమ్మాయిని కాపాడండి. ఏంటి డాక్టర్ గారు అలా చూస్తున్నారు? అమ్మాయి బ్రతకడం కూడా కష్టమేనా? నా గురించి బాగా ఆలోచిస్తున్నారు బాబాయ్. ఆలోచించకపోతే ఎలాగమ్మా? ఈ ఇంటి కోడలంటే మా అక్క స్థానం. నిన్ను కూడా ఆ స్థానంలో చూడాలని నా కోరిక. ఆ రోజు పాలలో కలిపి తాపించావుగా? అంటే మావయ్య అది ఆ రోజు పాలల్లో కుంకుమ పువ్వు కలిపాను కానీ అది తీరా వదనికి ఇద్దామనుకునే లోపు